ఎలాగ అంత స్లోగా వెళ్తున్నావు? ఫాస్ట్ గా వెళ్ళు. ఏమ్మా నువ్వు ఇంత కంగారు పెడితే ఎట్లా చెప్పా? నీ మాట నేను కారు స్పీడ్ గా పోనిచ్చి యాక్సిడెంట్ చేస్తే అయ్యగారి దగ్గర తన్నులు తినేది నేనే కదా. నాన్న దగ్గర జీతం తీసుకుంటున్నావుగా, తన్నులు తింటే నష్టమేంటి? తన్నులు తింటే పర్వాలేదు, ఉద్యోగం నుంచి తీసి పారేస్తే నాకు జాలి. ఏ డ్రైవర్ కారాపు, ఏంటి వీళ్ళందరూ నడిచి వెళ్తున్నారు? అయ్యో ఏ ఎందుకే అందరూ నడిచి వెళ్తున్నారు? మన ఊరు బస్సు మిస్ చేసేసామే, తర్వాత 6 గంటలకే బస్సు ఉంది. సర్లే అందరూ కార్లో ఎక్కండి, నేను డ్రాప్ చేస్తాను. ఏయ్ వద్దే వసుందరా, మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే? ఆ విషయం మీకెందుకే, అందరూ కార్లో ఎక్కండి. చెప్తున్నాను మర్యాదగా ఎక్కుతారా లేదా? వద్దమ్మా నా మాటినమ్మా, ఈ కారులో ఎక్కే వాళ్ళకి ఎవరికైనా సరే స్తోమత అనేది ఉండాలని చెప్పినారమ్మా అయ్యగోరా. ఏ డ్రైవర్ అదంతా నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకొని డోర్ ఓపెన్ చేయి. అందరూ ఎక్కండి. ఏ డ్రైవర్ త్వరగా కార్ పోని, ఫాస్ట్ గా పోనివ్వు సరేనా? అట్లేనమ్మా. నువ్వెవరు? రాజభాస్కర్ కూతురువి, ఎంత ధైర్యం ఉంటే దాన్ని పోయేవాళ్ళని కార్లు ఎక్కించుకుంటావు? ఏమయ్యా తనకు తెలియజేస్తే నువ్వేం చేస్తున్నావయ్యా? నేను వద్దనే చెప్పినాను అయ్యగారు, కానీ చిన్నమ్మగారు నా మాట ఇంటే కదా. చూడు చిన్నమ్మగారు చెప్పారు పెద్దమ్మగారు చెప్పారని కారణాలు చెప్పావు, ఒక్క చీరేస్తాను జాగ్రత్త. ఏ ముసలాడా, నా మీదే కంప్లైంట్ చేస్తావా? నువ్వు బయటికి రా, నీ పని చెప్తాను. చచ్చింది గొర్రె. వసు అక్క ఎప్పుడొచ్చావక్క? నా సంగతి అలా ఉంచు, నాన్న నిన్ను ఎందుకు తిట్టారు వసు? అరే పో అక్క, ఆయనకి వేరే పని లేదు, నువ్వున్నంతకాలం నిన్ను తిట్టారు, ఇప్పుడు నేను దొరికాను. అదొదిలే బావొచ్చారా? వచ్చారు, ఇప్పుడే బయటకు వెళ్ళారు. అయ్యో నిన్ను చూసి ఎన్ని రోజులు. సొంతం వాలచిది వసంతం, నీ వాలపౌతానా సొంతం. మైమరిచే మోహాలు, పొరివిప్పే దాహాలు, పులకించే అందాలు, మధురాతి మధురాలు, ప్రణయాల విరిచల్లు నాలోనా.